లగడపాటి జోస్యం ఎన్నికల్లో ఇండిపెండెంట్ల హవా. ఆంధ్ర ఆక్టోపస్ మాజీ ఎంపీ, ఒకప్పటి కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ ఎన్నికల వేళ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అందుకు కారణం ఆయన నిర్వహించే సర్వేలో చాలా సందర్భాల్లో లగడపాటి రాజగోపాల్ సర్వేలు నిజమయ్యాయి. కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పాయి. అంచనాలు తప్పిన సందర్భాల్లో తాను అసలు ఆ సర్వే చేయించలేదని లగడపాటి చెప్తారనుకోండి, అది వేరే విషయం. ఇక తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి తన టీంతో సర్వేలు చేయిస్తున్నారు. పోలింగ్ రోజు వరకు ఆ సర్వే జరుగుతుందట. పోలింగ్ పూర్తయ్యాక తన సర్వే వివరాలను వెల్లడిస్తానని చెబుతున్నారు లగడపాటి రాజగోపాల్. ఈలోగా తనదైన స్టైల్లో స్వతంత్ర అభ్యర్థులపై జోస్యం చెప్పేశారు ఈ ఆంధ్ర ఆక్టోపస్. ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులతో జలక్ తప్పదని సెలవిచ్చారు లగడపాటి రాజగోపాల్. మొత్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందట. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కావడం లేదని లగడపాటి రాజగోపాల్ ప్రకటించడం గమనార్హం. ప్రధాన పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా జనం మాత్రం కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారన్నది ఆయన వాదన. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారన్న సమాచారం తనకే ఆశ్చర్యం కలిగించిందని లగడపాటి అంటున్నారు. రోజుకి ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని చెబుతున్న లగడపాటి, నారాయణపేట్, శివకుమార్ రెడ్డి, బోధ్, అనిల్ జాదవ్ గెలుస్తారని వెల్లడించారు. సర్వేలు చేసుకోవచ్చని, ఫలితాలు వెల్లడించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలున్నా ఓ జాతీయ ఛానల్ టీఆర్ఎస్ కి 70 సీట్లు వస్తాయని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను వెల్లడించిన దరిమిళ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి అన్నట్టు తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, తాను రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నానని అంటున్నారు.